నమస్తే మేడం. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో దూసుకుపోతోంది. ఇటు ఉత్తరాంధ్రలో కావచ్చు, అటు రాయలసీమలో కావచ్చు, వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేలాగా గ్రాడ్యుయేట్స్ అందరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే ఓట్లేసిన పరిస్థితి. మరి సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలో ఒక సంవత్సరం ఉండగానే ఇలా ఓటింగ్ జరగడం అనేది మీరు ఏ విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి 2024లో ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ఈ రెండు ప్రాంతాల్లో కూడాను ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎంత లాబింగులు చేసినా 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి తరగతుల వాళ్ళని తీసుకొచ్చి చదువు గ్రాడ్యుయేషన్ లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓట్లు వేయాలని ఎంత ప్రయత్నించినా కూడా ఇవాళ ముందంజలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో అసలు హోరాహోరీగా జరుగుతా పట్టం కడతా ఉన్నారన్నమాట. రెండు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దొంగ ఓట్లతో గెలిచి ప్రజలని మబ్బి పెడదామని అనుకుంటున్నారో ఇవన్నీ కుదరదు అని చెప్పి వాళ్ళ పట్టబద్ధులందరూ ముందుకొచ్చి ఓటేయడం జరిగింది. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అసలు దొంగ ఓట్లతో గెలిచిన వ్యక్తి కదండి, అట్లాగే దొంగ ఓట్లతో గెలుద్దామని అనుకున్నారా? ఏమీ కుదరదు. 2024 రాకముందే ఇవాళ ప్రజల్లో ఎంత స్పందన వచ్చిందనేది ఇప్పుడు ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తామన్నారనమాట. అందుకని గ్రాడ్యుయేషన్స్ చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళని ఒకే తాడుకు కట్టేస్తే ఎట్లాగండి? వాళ్ళు కష్టపడి చదువుకున్న వాళ్ళు ఓటేయాలి కదా. అందుకని ఈ రోజున అందరూ బయటికి వచ్చి, బాబో విశాఖ ప్రజలైతే మాకొద్దు నాయన, నువ్వు అమరావతిలోనే ఉండు, మాకు రాజధాని వద్దు, ఏమీ వద్దు, నువ్వు అక్కడే ఉండు నాయన అని చెప్పి ఈ రకంగా తెలియజేశారు వాళ్ళ స్పందన. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏం చేశారండి? యువకులకి ఏమన్నా చేశారా? లేకపోతే మరి జాబ్ మేళా అన్నాడు, ఏ జాబ్ మేళా ఇచ్చారు? అది కూడా ఇవ్వలేదు కదా. మరి చదువుకున్న వాళ్ళకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి కింద వాళ్ళకి సర్టిఫికేట్లకో తిరగటాకో జాబ్ క్యాలెండర్ ఇప్పిస్తా కూడా వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇచ్చారు. అవి కూడా ఎత్తేసింది మన జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చదువుకున్న వ్యక్తులు ఎలా ఓటేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? మన రాష్ట్రాన్ని మరి బాబాయ్ చంపిన వ్యక్తి ఆ కేసే తేలలేదు. అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నీ చూస్తున్నారు. మనం మేమంటలేదండి, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటా ఉన్నారు. సొంత బాబాయిని చంపించి దొంగ ఓట్లతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మేము చూస్తూ ఉన్నామని అన్నారు. ఎందుకనంటే మేమంటాం కాదు, అందుకని వాళ్ళు అనలేకపోయినాయి, మా దగ్గర అన్నయ్యి మేము చెప్తా ఉన్నామన్నమాట. అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లు నిజంగా 2024 రాకముందే ఇది నిదర్శనం అని చెప్పి, రేపు 2024లో టీడీపీ జెండా రెపరెపలాడిద్దని చెప్పి మేము తెలియజేస్తామన్నాం. అడ్డుకోవడం ఎవర తరం కాదు. తెలుగుదేశం పార్టీ జెండా ఆంధ్రప్రదేశ్లో ఎగిరిద్ది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మేము కంఠాబద్ధంగా చెప్తా ఉన్నాం. మేడం, మరి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రాయలసీమలో చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ రిగ్గింగులు చేశారు, దొంగ ఓట్లు గుర్తించారు. మరి అసలు గ్రాడ్యుయేట్ కాను 6-7 తరగతులు వాళ్ళని తీసుకొచ్చి కూడా ఓటేయించిన పరిస్థితి. మరి చూసుకున్నట్లయితే తూర్పు రాయలసీమలో భారీ ఆధిక్యంలో టీడీపీ ఉంది, పశ్చిమ రాయలసీమలో హోరాహోరీగా జరుగుతూ ఉంది. మరి ఈ పరిస్థితుల్ని అసలు మనం ఏ విధంగా చూడొచ్చు? హోరాహోరీగా జరిగినా కూడాను టీడీపీనే గెలుస్తుందండి. పశ్చిమ రాయలసీమలో ఓరాఓరీగా తెలిసి మనకు ఉత్తరాంధ్ర ఇప్పుడు ఆ రాయలసీమ తెలుస్తుంది కదా. అలాగే టీడీపీకే పట్టం కట్టారు. ఏమండి, చదువుకున్న వ్యక్తులకి చదువుకోలేని వ్యక్తులకి ఒక్క ఛాన్స్ అని ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఒకసారి మోసం చేయొచ్చు ఎవరైనా సరే, మళ్ళీ రెండోసారి మోసపోవడం అనేది మన చేతుల్లో ఉన్న పని. అందుకని వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్స్ అంతా ముందుకొచ్చి ఎన్నడూ జరగని ఓటింగ్, 2 లక్షల పైన ఓటింగ్ జరిగిందంటే ఒక్కొక్క కౌంటింగ్లో మరి ఎంతో చెప్పొచ్చు. అది చూడలేక కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని ఎమ్మెల్సీ ఓట్లు ఉన్న నియోజకవర్గాల్లో మరి వైసీపీ వ్యక్తుల్ని పంపించి దాడీలు చేపించి టీడీపీ వాళ్ళని పోలీసులు ఉండగానే దాడి చేస్తుంటే పోలీసులు కూడా వైసీపీ వ్యక్తుల్ని వదిలేసి టీడీపీ వ్యక్తులను లాక్కెళ్తూ ఉన్నారు అరెస్టులు చేయడానికి. ఈ ప్రజాస్వామ్యం ఎలా ఉందనేది దానికే నిదర్శనం. దొంగ ఓట్లు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఏపించుకోకర్లేదండి. ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని స్కూళ్ళు కంట్రోల్లో ఉన్నాయి. 5వ తరగతి పిల్లల్ని తీసుకెళ్ళచ్చు, 6వ తరగతి పిల్లల్ని తీసుకెళ్ళచ్చు, అందరినీ తీసుకెళ్ళచ్చు. మరి వాళ్ళని తీసుకెళ్ళి ఏపించుకోవచ్చు కదా. ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టుకుందే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దొంగ ఓట్లు గుర్తించుకోవడానికి. ఏ తెలియదండి, ఇప్పుడు పనిచేసే వాళ్ళకు కూడా మీకు ఓటుకి ఎలిజిబుల్ అయ్యారు, మీరు వెళ్ళి ఓటేయండి అని చెప్తుంటే మేము టీవీల్లో చూసాము. మనం వెళ్ళలేకపోయినా టీవీల్లో అన్నీ చూస్తూనే ఉన్నాం.
అది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. పోనీ ఆయన చెప్పాడే అనుకో, మనం చదువుకోలేదు కదా, ఓటు ఎలా వేస్తామని వెళ్ళే వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి కదా ఇవాళ రాష్ట్రంలో. అంటే ప్రజలందరినీ దొంగ పనులు చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. అందుకని ఇవన్నీ తిప్పి కొట్టి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా న్యాయబద్ధంగా ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లో విజయం సంకేతం ఎగరేశారని చెప్పి రేపు రాబోయే రోజుల్లో 2024లో కూడా టీడీపీ జెండా ఎగిరిద్ది దానికి నిదర్శనం ఇదే అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మేడం, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర గురించి తీసుకున్నట్లయితే, మరి నేను ఏ క్షణమైనా రాజధానిగా వైజాగ్ వెళ్ళిపోతున్నాను, మరి వైజాగ్లోనే పెట్టుబడుల సదస్సు నిర్వహించి 13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చానని చెప్పిన పరిస్థితుల్లో ఉత్తరాంధ్రాలు అయితే భారీ ఓటమి తీసుకుని వైసీపీ వెళుతున్న పరిస్థితి, మరి దీన్ని ఎలా చూస్తారు? ఎలా చూస్తాం ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు భారీ పరిశ్రమలు తీసుకురావద్దు, మీరు మా ఉత్తరాంధ్ర రావద్దు, మీకు దండం బాబు, అమరావతి ప్రజల్ని రోడ్డు పాలు చేశారు, అమరావతి అభివృద్ధి లేకుండా చేశారు, అక్కడ ఏదైతే జరిగిందో ఈ 4 సంవత్సరాల మట్టి మేము కళ్ళతో చూస్తూ ఉన్నాము, మీరు వచ్చి ఇక్కడ చెయ్యొద్దు, ఋషికొండ చూస్తే బొక్క కొట్టారండి మొత్తం అంతాను, మీరు విశాఖ రావద్దు ఎన్నండి, మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అన్నీ పంపించేసిన దాకాలే కదా, ఏమన్నా తీసుకొచ్చి అక్కడ పెట్టిన ఏమన్నా ప్రాజెక్టులు ఉన్నాయా, కంపెనీలు ఉన్నాయా, ఏమున్నాయా అని చెప్పి విశాఖ ప్రజలు వాళ్ళ పట్టం కడతారు చెప్పండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఉత్తరాంధ్ర ప్రజలు ఎవ్వరూ కూడా పట్టించుకున్నట్టు నటించారు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు, దానికి సంకేతం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మేడం, మరి అసెంబ్లీ సమావేశాలు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి, బడ్జెట్ ప్రవేశపెట్టి దాని మీద చర్చా కార్యక్రమం నడుస్తుంది, మరి ఈ టైంలో ముఖ్యమంత్రి గారు వాటన్నిటిని వదిలేసి సడన్ గా ఢిల్లీ వెళ్ళారు, మరి దీనిపైన మీరేమంటారు? మీరు కూడా భలే క్వశ్చన్లు వేస్తారయ్యా మీడియా వాళ్ళు, మీకు అన్ని తెలుసుకోవడాను. ఎందుకు వెళ్ళారని అంటే, మరి వివేకానంద హత్య కేసు, వాళ్ళ బాబాయ్ గారి హత్య కేసు, మరి మన ఏం పేరు అంటారు ఆయన, ఆయన పేరు కూడా మర్చిపోయామండి బాబు, వివేకానందరెడ్డి గారు హత్య, మరి వాళ్ళ అబ్బాయి గారు చంపారు కదా, వాళ్ళ అబ్బాయి గారు చంపినప్పుడు రేపో మాపో అరెస్టు, చంపిన వ్యక్తులే హైకోర్టులో మమ్మల్ని అరెస్టు చేయొద్దు అని చెప్పి వేస్తూ ఉంటే ఆ కడప ఎంపీ గారు న్యాయస్థానమైనా ఎట్లా ఊరుకుంటుందండి. అందుకని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఢిల్లీలో లాబింగ్లు చేసి మరి మోడీ గారు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాడే ఏమో మనకు తెలీదు, ప్రజలందరూ కూడాను టీవీలు చూస్తా ఏమంటున్నారో తెలుసా, మోడీ గారు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారు ఆ మోడీ గారిది, మరి ఆ హత్య కేసులో ఈయన అరెస్ట్ అయితే ఈయన పొరుగు పోతుంది అని చెప్పి, ఈయనకి ఇక పుట్టగతులు కూడా ఉండవు, సొంత ఇంట్లోనే అట్లా చంపించుకోవడం ఏంటి, అన్నీ తెలిసిన ముఖ్యమంత్రి గారే ప్రోత్సహించడం ఏంటని చెప్పి ప్రజలు అనుకుంటున్నారండి. ఇది నా మాట కాదు, ప్రజల మాట. అందుకని ఆయన లాబింగ్లు చేసుకోవడానికి వెళ్ళాడు, ఆయనకి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ముఖ్యం కాదు, తరు కుటుంబంలో వ్యక్తి అరెస్ట్ అయితే ఎలా ఉంటుందో పరిణామం రేపు నుంచి అని చెప్పి అది అర్థం చేసుకుని ఆయన వెళ్ళారు. ఓకే, ఓవరాల్గా అయితే 2024లో రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండబోతుంది? 2024లో రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే, టీడీపీ జెండా ఎగరవేస్తుంది, ప్రజలందరూ టీడీపీకే పట్టం కడతారు, అభివృద్ధికే పట్టం కడతారు, ఒక మోసం చెయ్యని ప్రభుత్వానికే పట్టం కడతారు, దొంగలు పరిపాలించిన ప్రభుత్వానికే పట్టం కడతారు, న్యాయబద్ధంగా పట్టం కడతారు. ఒక వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అభివృద్ధి చేసినవన్నీ ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి అభివృద్ధి అయ్యి మరి పిల్లలందరూ చదువుకున్న వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు వచ్చి కంపెనీలు వచ్చి అన్నీ రావాలని అందరూ కోరుకుంటున్నారు. అందుకని టీడీపీకే పట్టం కడతారు, 2024లో టీడీపీ జెండానే రెపరెపలాడుద్ది.